నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు రాకెట్ లీఫ్ రాకెట్ ఆకు ఇది చాలామంది పేరే వినుండరు దీన్ని ఇంగ్లీష్లో అరుగుల ఆకు అంటారు అరుగుల లీఫ్ ఇది ఏ విధంగా మనం పుదీనా ఆకును ఉపయోగిస్తున్నామో సాలపై ఆకును జల్లి వాడుకోవచ్చు ఈ రాకెట్ ఆకు కూర వండుకోవటానికి కానీ పచ్చడి చేసుకోవటానికి కానీ పనికి రాదు చాలా ఘాటుగా ఉంటుంది ఈ రాకెట్ ఆకు శీతాకాలంలో అందుబాటులో ఉంటుంది గింజలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి ఆ గింజలు తెచ్చి మన ఇంట్లో కుండీల్లో కూడా పెంచుకోవచ్చు లేదు శీతాకాలంలో లభించే రాకెట్ ఆకులను ఎండబెట్టి ఆరబెట్టి పొడి చేసి మిగతా సీజన్లో కూడా వాడుకోవచ్చు రాకెట్ లీఫ్లో అనేక రకమైన పోషక విలువలు ఖనిజ లవణాలు విటమిన్లు ఉన్నాయి దీంట్లో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ కే కాల్షియం పొటాషియం మ్యాంగనీసు ఫాస్ఫరస్ కాపరు ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇన్ని రకాల పోషక పదార్థాలు ఉన్నాయి ఈ రాకెట్ లీఫ్ని మనం తినే పదార్థాలపై సాలడ్పై చిన్న చిన్న ముక్కలు చేసుకుని దాంతో తినటం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతమవుతాయి ఒకటి ఇది రక్తనాళాలలో రక్తము గడ్డగట్టకుండా నివారిస్తుంది కొండె కండరాలకు కరోనరీ ధమని ద్వారా రక్తము సరఫరా అవుతుంది కరోనరీ ధమనులలో రక్తము గడ్డకట్టకుండా ఈ ఆకు నివారిస్తుంది మెదడుకి మెడముందు బాగా నుండే కెరోటిడ్ ధమనులు రక్తము సరఫరా చేస్తాయి కెరటీడ్ ధమనులలో రక్తము గడ్డ కట్టుకోవటం వల్ల పక్షవాతం వస్తుంది కనుక రక్తము గడ్డగట్టడాన్ని నివారించటము ద్వారా హార్ట్ అటాకు గుండెపోటు పక్షవాతాన్ని కూడా నివారిస్తుంది కోవిడ్ వచ్చిన సమయంలో లేదా కోవిడ్ వచ్చి తగ్గిన తరువాత కోవిడ్ వచ్చి తగ్గిన తరువాత ఆ స్థితిని పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అంటారు కోవిడ్ వచ్చిపోయినా దాని యొక్క ప్రభావము మనని కనీసము కొంతమందిని రెండు సంవత్సరాల వరకు పట్టి పీడిస్తుంది కోవిడ్ వచ్చిన తర్వాత వచ్చి తగ్గిన తర్వాత కూడా రక్తములో డైమర్ అనే ఒక పదార్థం పెరగటం రక్తము చిక్కబడటం వల్ల కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళకి గుండెపోటు పక్షపాతం వస్తున్నాయి ఈ రాకెట్ లీఫ్ అనేది మనం ఏ విధంగా అయితే ఎకోస్ప్రిన్ సెవెంటీ ఫైవ్ ట్యాబ్లెట్ని రక్తం పలచపరచడానికి లేదు కోవిడ్ వచ్చినప్పుడు వాడే ఎలిక్విస్ టూ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్తో మనం పోల్చవచ్చు రక్తము చిక్కబడకుండా రక్తము పలచగా ఉండి ఈ విధంగా సహాయపడుతుంది రాకెట్ లీఫ్ ఇక రెండు రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది ఇది వాడుతున్న వారికి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా నివారించబడుతుంది అతిసార వ్యాధి గ్యాస్ట్రోంట్రైటిస్ వాంతులు విలోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ లాంటి అంటువ్యాధులు ప్రబలం కోవిడ్ మహమ్మారి చికెన్ మంకీ పాక్స్ మరి స్వైన్ ఫ్లూ జికా నిఫా అనేక రకాల వైరస్లు శరీరంలో ప్రవేశించకుండా నివారిస్తుంది మూడు దీంట్లో ఉండే విటమిన్ ఏ ప్రభావం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది రేజీకటి ఉండదు నాలుగు ఎముక పట్టుత్వానికి దీంట్లో ఉండే కాల్షియం ఫాస్ఫరస్ మ్యాంగనీస్ దోహదపడతాయి పిల్లలు ఎత్తు బాగా పెరుగుతారు వృద్ధాప్యంలో వచ్చే మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు మెడ నొప్పి మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోవటం వల్ల ఎముకలో కాల్షియము తగ్గి ఎముక పెళుసుదనము చిన్న దెబ్బ తగిలితేనే ఎముక విరిగిపోవటం లాంటివి జరగకుండా నివారిస్తుంది అంటే ఎముక దృఢత్వానికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది ఇక ఐదు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది ఇది తినటం వల్ల చర్మము కాంతివంతంగా మె మెరిసిపోతుంది నిగనిగలాడుతుంది ముఖం కళగా ఉంటుంది ముఖం మీద మొటిమలు రావు చర్మంపై పొక్కులు గుళ్ళలు చెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా అందంగా మనిషి అందంగా ఉండేలా చేస్తుంది కారు ఈ రాకెట్ లీఫ్లో నైట్రేట్లు నైట్రైట్లు ఉండటం వల్ల వాటి ప్రభావం వల్ల రక్తనాళాలు వ్యాకోచిస్తాయి దీంట్లో పొటాషియం కూడా ఉండటం వల్ల బీపీ రక్తపోటు ఉన్నవాళ్ళు రాకెట్ లీఫ్ వాడటం వల్ల రక్తపోటు నియంత్రణ బాగా జరుగుతుంది ఏడు షుగర్ ఉన్నవాళ్ళు రాకెట్ లీఫ్ వినియోగం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది ఏ విధంగా అయితే మెంతిపొడి ఉదయము రాత్రి రెండు స్పూన్లు వాడటం ద్వారా చక్కగా నియంత్రణలు వస్తుందో ఇది కూడా మెంతి పొడి లాగానే రాకెట్ లీఫ్ షుగర్ని నియంత్రిస్తుంది ఎనిమిది కొంతమంది స్థూలకాయ ఉండే ఆడపిల్లలకు వివాహితులకు వివాహం కాని వారికి కూడా గర్భకోశము పక్కన ఉండే అండకోశంలో నీటి బుడగలు ఉంటాయి దాన్ని పీసీఓఎస్ అంటారు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఇది ఉన్న వాళ్ళకి పీరియడ్ సమయంలో తీవ్రంగా బొడ్డు కింద కడుపు నొప్పి తరువాత పిల్లలు పుట్టకపోవటం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి అటువంటి పీసీఓడి ఉన్నవాళ్ళు రాకెట్ లీఫ్ వల్ల చక్కటి ఉపశమనాన్ని పొందుతారు గర్భిణీ స్త్రీలు రాకెట్ లీఫ్లో ఉండే ఫోలిక్ యాసిడ్ ఉండటం వల్ల గర్భాశయంలో ఉన్న శిశువు యొక్క మెదడు వెన్నుపాము నరాల యొక్క ఏర్పాటు అవయవ సౌష్ఠవ నిర్మాణానికి ఎంతగానో మేలు చేస్తుంది అవయవ లోపాలు లేకుండా ఇది నిరోధిస్తుంది శిశువుకి తొమ్మిది స్థూలకాయము భారీ ఉన్నవాళ్ళు రాకెట్ లీఫ్ వాడితే బరువు చక్కగా క్రమేణా తగ్గిపోతారు ఇక పది రాకెట్ లీఫ్ వినియోగం వల్ల శరీరము నుండి క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి రొమ్ము క్యాన్సర్ మగవారిలో మాత్రమే ఉండే మూత్రకోశం నుండే ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ క్లోమ గ్రంథి పెద్ద పెద్దపేగు క్యాన్సర్ లాంటి వాటిని నివారిస్తుంది కనుక రాకెట్ లీఫు ఇది చాలామంది ఇప్పటివరకు విని ఉండరు దీన్ని మీరు చిన్న చిన్న ముక్కలు చేసి సాలడ్తో పాటు కీరా దోసకాయ క్యారెట్టు బీట్రూటు చిలకడదుంప గెనుసుగడ్డ స్వీట్ పొటాటో ఉల్లిపాయ టమాటోతో పాటు వాటిని కోసి దానిపై నిమ్మరసము మిరియాల పొడి జల్లి దాంతోపాటు ఈ ఆకు ముక్కలు చేసుకుని తింటే ఈ పది రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం సొంతం చేసుకోవచ్చు